ఇండిపెండెన్స్ డే మీకు అందరికీ శుభాకాంక్షలు. అలాగే మా రణరంగం టీం, మాకు హ్యాపీ న్యూస్ ఏంటంటే ఈరోజు ఆగస్ట్ 15 మా సినిమా కూడా రిలీజ్ అయింది. మేము నిన్న రాత్రి చూసాం, అందుకే మేము సెలబ్రేట్ చేసుకోవడానికి మీ ముందుకు వస్తున్నాం. ఇప్పుడు నన్ను యాంకర్గా చేయమన్నారు. నాకు కూడా ఒక ఆలోచన, అంటే మా హీరో గారు అడిగారంట, బ్రహ్మాజీ గారు ఉంటే సరే పన్ను అని. నాకు కూడా ఒక చిన్న ఆలోచన వచ్చింది, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అయ్యేట్ స్టేజ్లో యాంకర్గా కూడా సెటిల్ అవ్వచ్చని ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నాను. నా యాంకరింగ్లో ఏమన్నా మిస్టేక్లు ఉంటే మీరు చెప్తుండండి. అదే ఇప్పుడు 60 ఇయర్స్ తర్వాత ఖాళీగా ఉండడం, దాని తర్వాత ఖాళీగా ఉండడం ఎందుకు? అందుకని ఈ స్క్రిప్ట్ ముందు రవితేజ గారితో అనుకున్నారు అనుకున్నా. అంతే, అప్పుడు మీది సుదర్శన్ క్యారెక్టర్ అప్పుడా? రవితేజ ఎందుకు చేయలేదు? సుదర్శన్ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్, వేరే సినిమాల్లో ఉండి ఆయన వేరే సినిమాల్లో ఉన్నారు తర్వాత చేద్దాం అనుకున్న టైంలో తిను విన్న తర్వాత అమెరికా నుంచి వచ్చి ఇదే చేద్దాం అని ఫిక్స్ అయ్యి. సో ఈయన ఇప్పుడు కొంచెం ఏజ్డ్ క్యారెక్టర్ ఉంది కదా, ఆయన షూట్ అవుతాడని మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ అనిపించలేదు, తను చేద్దాం అన్న తర్వాత ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పుడు మీకు ఎంత ధైర్యం యాక్చువల్గా? ఇప్పుడు యంగ్స్టర్ లవ్ స్టోరీస్ చేసుకోక మీకు ఏంటి ఆ ధైర్యం, ఏంటి గట్స్, ఏంటి కొంచెం ఏజ్డ్ క్యారెక్టర్ మీకు పెళ్ళ వద్దా సినిమాలో తీసుకుందని చెప్పానండి. ఏదైనా సరే మైక్ అండి, మైక్ యాక్టింగ్ నేర్చుకున్నాను చెప్పారు కాదండి. ఇప్పుడు యంగ్స్టర్ ఓకే, ఎన్ని గంతులు వేసినా ఓకే, ఒక ఏజ్డ్ క్యారెక్టర్, మెచ్యూర్డ్ క్యారెక్టర్, ఒక గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ చేయడానికి గట్స్ ఎలా వచ్చినాయి? మీకు నమ్మకాలం వచ్చింది ముందు డైరెక్టర్ ఏముంది ఆయన చెప్పేస్తాడు ఆయన చేసుకోవడానికి సినిమా చూడకుండా భయ అదిరిపోతు భయ నేను ఇలా చెప్పలేదు అలాగా. ఓకే మామూలు కన్విన్స్ దీంట్లో కొంచెం రివర్స్ అయింది, తను ఆ కథ అయిన తర్వాత నేను చేస్తాను ఇది అన్నాడు. అప్పుడు నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఇప్పుడు అంటే మెయిన్ నార్మల్ పర్ఫార్మెన్స్ దీని గురించి అయితే అసలు డౌట్ లేదు, బట్ ఇప్పుడు ఆ క్యారెక్టర్ లుక్ సూట్ అవుతుందా లేదా, ఇప్పుడు లేకపోతే ట్రోల్ అయిపోతాం. సో ఆ భయంతో ఫస్ట్ ఏం చేద్దాం ఇది అన్నప్పుడు అప్పుడు లుక్ టెస్ట్ చేసాం. ఫస్ట్ లుక్ టెస్ట్ చేసినప్పుడు అందరూ బాగుంది అని ఫిక్స్ అయ్యి అక్కడి నుంచి ఇంకా డౌట్. నేను కన్విన్స్ అయ్యాను షూటింగ్లో చేస్తున్నప్పుడు, నా ఎదురుగుండా బర్సిలోనలో సీన్, అది యాక్చువల్గా ఫ్రాన్స్లో ఆ ఇంట్లో కూర్చుని మేము చేస్తున్నప్పుడు నేను అజయ్ అంటే ముందు 2 రోజులు మాకు షూటింగ్ లేదు, ప్రొడ్యూసర్ చెప్పలేదు నేను వాళ్ళకి ముందు 2 రోజులు లేదని. వాళ్ళకి ఎవరికి చెప్పకుండా మా ఇద్దరు ఫేవర్ చేద్దామని మళ్ళీ షూటింగ్ తర్వాత ఇంకా 3 రోజులు మమ్మల్ని అలాగా ప్రొడ్యూసర్స్ వాళ్ళు మీరు ఉండిపోండి పర్లేదు అన్నారు, ఎంజాయ్ చేసాం అని. యాక్చువల్గా బర్సిలోనలో షూటింగ్ ఇది అంతా అంతేగా, బర్సిలోన మాకు షూటింగ్ 2 నెలల ముందే చెప్పారు ఇలాగ బర్సిలోన వెళ్ళాలి, మీకు పాస్పోర్ట్లు తీసుకుంటాం అలానే. ఇప్పుడు మీరు చెప్పిందంతా నేను అజయ్ ఊహించుకున్నాం, జరగలా. యాక్చువల్గా హైదరాబాద్ బాచుపల్లిలో షూటింగ్ చేశారు, సో ఇట్స్ నాట్ బర్సిలోన, బాచుపల్లిలో ఇంటీరియర్లో ఏదో బాచుపల్లి ఎక్కడో ప్రాస్ గురించి చెప్పాను. ఆ ఇంటీరియర్లో ఇదే మీరు ఫ్రాన్స్ అనుకోండి, ఇదే మధ్య బిల్డింగ్ అనుకోండి, సౌండ్ ఎఫెక్ట్స్లో సౌండ్ సీజీ అన్ని చేసి వెనక నుంచి బాగా సీ బాగా బ్రీజ్ తగిలింది మాకు, అలా ఆ విధంగా అప్సెట్ అయ్యాం. ఇప్పుడు ఒక చాలా కష్టమైన డైలాగ్ మీరు రాశారు, నాకు సడన్గా లాస్ట్ మినిట్లో ఇచ్చారు మీరు, అది చెప్పడానికి నాకు ఎన్ని టేకులు తిన్నానో నాకు మెమరీ పవర్ సరిపోలా. సో ఆ డైలాగ్ గురించి మీకు ఆలోచన ఎలా వచ్చింది, ఎప్పుడు రాసుకున్నారు మీరు చెప్పాలి? అది మీరే రాసుకున్నాం, అది మీరే రాసుకున్నారని చెప్పాను. నేను ఆ ఎమోషన్ చెప్పాను, ఇక్కడ నేను ఒకటి చెప్తాను అది పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పారు, అది మీరు చెప్పింది సెన్సార్ వాళ్ళు ఒప్పుకోలేదు. సో దాని గురించి అది అదృష్టం అబ్రాడ్లో ఉన్న వాళ్ళు కలుస్తుంది, బర్సిలో ఉన్న వాళ్ళు చూడొచ్చు. ఆ డైలాగ్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే చూసి ఆడియన్ వాళ్ళు ఊహించుకోవచ్చు ఏంటి ఊహించుకుంటారు ఎవరు. మా కెరీర్లో బెస్ట్ టర్నింగ్ పాయింట్ డైలాగ్ అవుతుంది, మీరు డెఫినెట్గా చూడండి, చూసి నాకు మెసేజ్లు పంపండి. ఆ డైలాగ్ మీనింగ్ ఏంటి మీరు నాకు పర్సనల్గా రాయాలి. ఓకే, ఇంకా ఈ సినిమాలో యాక్చువల్గా ఇంత అద్భుతమైన డైలాగులు, మంచి పెర్ఫార్మెన్స్ నేను అది చేసాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.